नमस्ते नेनु मी जर्नलिस्ट मदन मोहन वेलकम टू अवर न्यूज चैनल बनगानपल्ली पट्टणंलो इल्ल पट्टाल पंपिणी विषयमै बहिरंग चर्चकु सिद्धमंटू बनगानपल्ली नियोजकवर्गं माजी शासन सभ्युलु बीसी जनार्दन रेड्डी पेर्कोन्नारु ताजागा आयन बनगानपल्ली पट्टणंलो पात्रिकेयुलतो मात्लाडुतू ई विधंगा अन्नारु आयन पात्रिकेयुल समावेशंलो पेर्कोन्न पूर्ति स्थायि विवरालु इला उन्नायि तारीखुन కాట్సాని రామిరెడ్డి ఇళ్ల పట్టాల విషయంలో నా మీద ఆరోపణలు చేయడం జరిగింది మరి ఈ రోజు కాట్సాని రామిరెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను బహిరంగ చర్చకు గాని లేకుంటే జిల్లా స్థాయి సమక్షంలో అధికారుల సమక్షంలో గాని బహిరంగ చర్చకు నేను రెడీగా ఉన్నాను నేను గతంలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది డిసెంబర్ 8వ తారీఖు అనుకుంటాను డిసెంబర్ 9వ తారీఖున మీకందరికీ కూడా తెలుసు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలను వదిలిపెట్టి ప్రజలకు సౌకర్యమైనటువంటి పట్టాలు ఇచ్చేదంట్లో అనువైన స్థలాలు ఇస్తే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఖచ్చితంగా కూడా నేను కూడా సహకరిస్తాను మీకు అభినందనలు తెలియజేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి నేను డిసెంబర్ చెప్పిన తర్వాత దాదాపుగా 8 నెలల కాలం అవుతా ఉంది 8 నెలల కాలంలో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అయినప్పటికీ ఏ రోజు కూడా నేను చెప్పిన విషయాలు కాకుండా తొండి మాటలు మాట్లాడుకుంటూ ఒకదానికి ఒకటి సబ్జెక్టుల సంబంధం లేకుండా విమర్శలు చేస్తా ఉన్నాడు ఎందుకో అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా నీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా పేద ప్రజలకు మనం చేయాలా ఈ యొక్క ప్రభుత్వం గాని మీరు గాని ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేను గాని నువ్వు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక శాసన సభ్యుడిగా గాని ఎందుకు 8 నెలల కాలం నుంచి కూడా నేను అడిగినటువంటి ఛాలెంజ్ కు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ యొక్క ఎస్ఆర్బిసి ని ఆనుకొని లోతట్టు ప్రాంతమంతా కూడా కట్టలు తెగినప్పుడు గాని ప్రజలకు అనువైన స్థలాలు కాదు ఈ అనువైన స్థలాలను మీరు ఏదైనా తీసేసి కౌంటర్ గిన మీరు ఏడం గాని కోర్టుకు సమర్పిస్తే నేను రెడీగా ఉన్నాను అని చెప్పి గతంలో కూడా ఉన్నాయి నా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి పేపర్ క్లిప్పింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ కూడా అన్ని ఉన్నాయి మళ్ళీ ఎక్కడ కావాలంటే పబ్లిక్ చర్చలు కూడా తీసి పెడతారు రేపు వీట టీవీలో పెట్టి పెద్దగా స్క్రీన్ పెట్టి చూపించమంటే కూడా చూపిస్తా ఎందుకంటే ఆయనకు ఒకటే బాధ ఏవైతే అనువైన స్థలాలు ముఖ్యమైనటి ఉన్నాయో ఆ దలారుల చేతుల్లోకి వెళ్ళిపోయి దలారులు దాదాపుగా 2 కోట్ల రూపాయలు వసూలు చేసి కాట్సాని రామిరెడ్డికి ఇవ్వడం జరిగిందని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు నేను కూడా ఆరోపణ చేస్తున్నాను ఎందుకంటే ప్రజలు అనుకునేటువంటి ఆరోపణలు ఎవడైనా చేస్తారు ప్రజలు ఆరోపణలు చేస్తారు 2 కోట్ల రూపాయలు ఇచ్చినారని చెప్తా ఉన్నారు అదే విధంగా నేను ఆ రోజు ఏం చెప్పాను జాయింట్ కలెక్టర్ దగ్గర సమక్షంలో ప్రజల మధ్యన ఎలక్ట్రానిక్ మధ్యన ఏవైతే అనువైన స్థలాలన్నీ కూడా ఒక ఏవైతే లేఅవుట్ చేసి ఆ లేఅవుట్లన్నీ కూడా డిప్ ద్వారా తీయాలి అని చెప్పి అడిగాను ఎందుకంటే ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుంది ఎవడైతే ఉన్నారో లబ్ధిదారుల ఎంపికైనటువంటి లిస్ట్ ఉంటుంది ఆ లిస్టులో లబ్ధిదారుల ఎంపికైన లిస్ట్ అయితే ఏది ఉందో ఆ లబ్ధిదారుల అందరిది కూడా ఎంపికైనటువంటిది కూడా చేయాలి అదే విధంగా ఆన్లైన్లో ఎంపిక చేశారు ఆన్లైన్లో చాలామంది కూడా లబ్ధిదారుల లిస్టు ఇంతవరకు ప్రతి చోట చేసినారు కానీ ఈ యొక్క మరానిపల్లిలో మాత్రం ఇంతవరకు బహిర్గతం చేయలేదు ఎందుకు మీకు సీక్రెట్ పెట్టినారు నేను చాలాసార్లు సవాల్ చేస్తున్నా మళ్ళా చేస్తున్నా నీవు ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఎన్నికైనటువంటి లిస్టు బహిర్గతం చేయండి ప్రజల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తగిలియండి ఎంఆర్ఓ దగ్గర ప్రజల మధ్యలో ఈ లిస్టులు ఉన్నాయని చెప్పి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని అడుగుతా ఉన్నారు అదే విధంగా ఏదైతే ఈ దగ్గర ప్రజల మధ్యలో ఈ లిస్టులు ఉన్నాయని చెప్పి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని అడుగుతా ఉన్నారు అదే విధంగా ఏదైతే ఈ యొక్క ఎస్ఆర్బిసికి వచ్చినటువంటి రెవెన్యూ శాఖ ఇరిగేషన్ శాఖ అధికారులను పిలిపియమనండి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులను ఇక్కడికి పిలిపిస్తే నేను కూడా వారి సమక్షంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయి వీటి వలన ఏ ఉపయోగం లేకుండా పోతుంది రేపు పొద్దున భవిష్యత్తులో కూడా కట్టలు కానీ ఇవి కానీ తెగితే ఇవంతా నిరుపయోగంగా ఈ పనులు ఇవంతా కూడా చాలామంది ఇబ్బంది పడతారు కాబట్టి దీనికి లేదా అని చెప్పి ఉద్దేశంగా నేను మాట్లాడితే నీ ఇండ్లు ఎడగట్టుకున్నావు ఉంటావు నా ఇండ్లు ఎప్పుడో పూర్వ పట్టాలు ఇచ్చినప్పుడో లేకుంటే నా తోటలోనో నా సొంత తోటలోనో నేను కట్టుకున్నా నా ఇంటికి ఇచ్చేది గవర్నమెంట్కి ఇచ్చిన కొట్టాలకు నువ్వు మాట్లాడడం ఏముంది బోడిగుండుకు మోకాలికి అడ్డం వేసేట్టు నువ్వు మాట్లాడతావు
ఏమన్నా మాట్లాడితే సిగ్గు శరం లేకుండా నన్ను మాట్లాడతావు నేను మాట్లాడతాను అంటావు. ఏది మాట్లాడినా కానీ కూడా నేను మేము ఇచ్చినటువంటి అధికారులకు మా యొక్క అభ్యంతరాలు ఏదైనా ఉంటే మీరు రండి, నీ యొక్క ఆర్డీఓ డిఆర్ఓ నా జాయింట్ కలెక్టర్ సమక్షంలో పిలిపించండి, రెడీగా ఉన్నా నేను. ఏవైతే అనువైన స్థలాలు కాదో వాటిని మీరు ఈ యొక్క ఏవైతే ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఇచ్చారో ఆ ప్రొసీడింగ్ కాపీలో అవి మీరు ఐడెంటిఫై చేసేసి ఇదిగో మీరు అనువైన స్థలాల లోతట్టు ప్రాంతం అన్నారు, ఈ లోతట్టు ప్రాంతాన్ని కూడా మేము తీసేస్తున్నాము అని మీరు కోర్టుకు సబ్మిట్ చేయండి. కోర్టు సబ్మిట్ చేయండి, నేను అక్కడే సరెండర్ చేస్తా, అక్కడే నేను అఫిడవిట్ ఇస్తా, ఏది కావాలని అక్కడే అఫిడవిట్ ఇస్తాను. నేను డైరెక్ట్గా చెప్తున్నా ఇప్పుడు కూడా, ఈ క్షణానికి కూడా రేపు ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను. అదేవిధంగా కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్లో దాంట్లో కలెక్టర్ గారి ప్రొసీడింగ్లో ఈ యొక్క డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేయండి అన్నారు. ఇంతవరకు పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే స్వచ్ఛంగా చెప్పండి, ఇదిగో ఈ యొక్క కాపీ మీరు ప్రొసీడింగ్ ఉంది, దీని ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలని ఎందుకు అనుమానాలు ఉన్నాయంటే గతంలో కూడా నువ్వు చేసినటువంటి మోసాలు, గతంలో కూడా ప్రొసీడింగ్ కాపీ లేదు, ఇప్పుడైనా ప్రొసీడింగ్ కాపీ ఉంది. గతంలో ఏ ప్రొసీడింగ్ కాపీ ఇలా నువ్వు గతంలో పట్టాలు చేసినప్పుడు అవి ఎందుకు ఇచ్చారో ఎక్కడ అనేది కూడా 3000 మందికి ఎక్కడ ఆ మూలలు ఉన్నాయో, తూర్పు ఎవడో పడమర ఎవడో దక్షిణ ఎవడెవరో సైడ్ని ఏ పట్టా వస్తుంది కూడా తెలియనటువంటి పరిస్థితులు, ఊరికే మొహాన బట్టగాల్చి మొహాన్ వేసినట్టు మీకు ఒక పట్టా కాగితం పడేసినప్పుడు ఎక్కడ పోయి తీసుకోవాలో ప్రజలు, వాళ్ళు ఎక్కడ పోయి ఎక్కడ ఏ నంబర్లో నువ్వు వేసినావు చెప్పు, ఎక్కడ దీళ్ళలో నువ్వు ఏ నంబర్లో నువ్వు ఎక్కడ నంబర్ రాయబాతి ఇదో ఈ పట్టా నంబర్ ఇది ఈ ఫ్లాట్ నెంబర్ 214 220 అని చెప్పి ఎక్కడైనా వేయాలి కదా, ఎక్కడ పెగ్ మార్క్ వేసినారో చెప్పాలని కూడా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా నేను చెప్తా ఉన్నాను, రేపు ఏ తేదీని నువ్వు డేట్ నిర్ణయిస్తావో ప్రజల సమక్షంలో కానీ అధికారుల సమక్షంలో కానీ ఒక వారం లోపల నువ్వు పెట్టు, నేను రెడీగా ఉన్నా రానికి. ఎక్కడికైనా వస్తా, నా అభ్యంతరం ఒక్కటే, లోతట్టు ప్రాంతాలు తప్ప మిగతా అవి తీసుకొని ఇవ్వడానికి ఏ సర్వే నెంబర్కి కూడా నేను హైకోర్టులో నేను అఫిడవిట్ ఫైల్ చేస్తా, అధికారుల దగ్గరనే చేస్తాను, అధికారుల దగ్గరికి పోయి వాళ్ళ యొక్క మా యొక్క అభ్యంతరాలు కానీ ప్రజలకు జరిగేటువంటివి కూడా మాట్లాడతాను నేను చెప్తా ఉన్నా. మీరు ఎటువంటి పరిస్థితులలో కూడా బనగానిపల్లె పట్టణ ప్రజలకు మేలు జరగాలనే, ఎందుకంటే ఎవడైనా ఒక ఇల్లు ఖర్చు పెట్టిన తర్వాత పెట్టుబడి పెట్టిన తర్వాత దానికి అనువైనటువంటి స్థలాలకు సంబంధించినటువంటి లేఅవుట్ స్థలాలు చూపిస్తాను, ఆ సర్వే నెంబర్లు ఎందుకంటే మీరు ఐడెంటిఫై చేయాలా. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం నేను నిలబడినాను, ఈ సర్వే నెంబర్లు నాకేం తెలుస్తుంది, చెప్పాల్సింది రెవెన్యూ అధికారులు ఎస్ఆర్బిసి అధికారులు చెప్పాలా, ఎస్ఆర్బిసి అధికారులు చెప్పాలి ఈ సర్వే, లేదంటే రెవెన్యూ అధికారులు చెప్పండి ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా 116 సర్వే నెంబరు, 95 సర్వే నెంబరు, ఇది బతులూరుపాడికి వస్తుందా, బానుముక్కలకు వస్తుందా, బనగానిపల్లెకి వస్తుందా, మీరు మాతో పాటు వచ్చి చూస్తే అనువైన స్థలాలు ఎక్కడున్నా చూపిస్తా. నువ్వు అట్లా కాకుండా నువ్వు ఏమైనా ఉన్నావా, నీకు ఛాలెంజా, సిగ్గు శరం ఉందా, నాకు కాదు నీకు సిగ్గు శరం ఉంటే 8 నెలల కిందట నేను మాట్లాడేదానికి సిగ్గు శరం లేక ఇంతవరకు జాబు చెప్పలేకపోయినావు, ఎందుకంటే నువ్వు నీ దళారుల చేత డబ్బులు తీసుకున్నావు, ఆరోపణలు ఉన్నాయి బనగానిపల్లెలో. ఊరంతా కూడా చాలామంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు చాలామంది కూడా అంటూ ఉన్నారు, మేము డబ్బులు ఇచ్చుకున్నాం మాకు అన్యాయం జరిగిపోయింది, మేము డబ్బులు ఇచ్చుకున్నాం మాకు ఇవ్వలేకపోయినా మంచి స్థలాలు వస్తాయని. ఇవి లేదు నువ్వు ఇప్పుడు చెప్పు, ల్యాటరీ సిస్టమ్ పెట్టేయి, నా సవాల్కు ల్యాటరీ సిస్టమ్ పెట్టు, డిప్పు సిస్టమ్ ద్వారా పెడదాం, ప్రభుత్వంలో కూడా చేస్తున్నారు కదా, ఏ డిప్పు సిస్టమ్ ద్వారా తీస్తే తప్పేముంది, డిప్పు సిస్టమ్ కంటే నువ్వు ఓడు చెప్ప నీకు, అంటే నీకు నీ తాబే నువ్వు ఎవరైతే నీ దళారుల చేత ఏదైతే అమ్ముకున్నావో వాళ్ళ పేర్లు అంతా తీసుకొని వాళ్ళకి మంచి ఇచ్చుకుంటూ మామూలు న్యాయం జరగకుండా పేదవాళ్ళకైతే అన్యాయం జరగాలి, కేవలం మీకు సంబంధించిన వ్యక్తులకే జరగాలనా, డిప్పు ద్వారా తీయండి, డిప్పు పద్ధతి ఉంది కదా, డిప్పు పద్ధతిలో తీసుకుందాము. మీరు ఒకవేళ వారం లోపల టైం ఇస్తూ ఉన్నాము ఏవైతే కూడా దానికి నేను సిద్ధమని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు, నోటికి ఏమొస్తే అది ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు, సొంత భావమర్దుల చేత సొంత భావమర్దితో హత్యలు చేయించినవి నువ్వు కూడా నా క్యారెక్టర్ గురించి నా గురించి మాట్లాడతావా, కిరాయి హత్యలు చేయించా సొంత భావమర్దితో, ఎవిడెన్స్ ఉన్నాయి కేసులు ఉన్నాయి మళ్ళీ కొట్టేపించుకున్నావు, అదేవిధంగా బెంగళూరులో పోయి కాంట్రాక్టర్ను బెదిరించి ఆయన కూడా అటెంప్ట్ మర్డర్ చేయించావు డబ్బుల కోసము, అదేవిధంగా నంద్యాల పట్టణంలో ఒక లేడీ ఇప్పుడు వీడియోలు కూడా చూపిస్తలేరు, ఒక అమ్మాయి క్లియర్గా నాకు కాటసాని రామిరెడ్డి అన్యాయం చేశాడు మావి ఇట్లా చేస్తున్నాడని కూడా చెప్తా ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని కావాలంటే అన్ని కూడా ఆత్మహత్యకు కూడా పారిపడినాయి నీకు. ఈరోజు పేద ప్రజల ఉసురు తగులుతుంది నీకు, మాట మాట్లాడితే ఉసురు తగులుతుంది, ఉసురు గురించి ఇంతకుముందే చెప్పినా రామిరెడ్డి నీకు, ఎవరి ఉసురు తగులితే ఎవరు ఏ విధంగా ఉన్నామో లేకుంటే ఎవరికి ఏం తగిలిందో ఉసురు
నీకు తెలుసు నీ కుటుంబంలో నీకు ఆలోచన చేసుకోవాలని కూడా అడుగుతా ఉన్నాను. మళ్ళీ నిశ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. బ్రహ్మంగారు నడియాడిన నేల ఇది అంత ప్రజలు ఊరికే చూస్తూ ఉండరు, వాళ్ళ దగ్గులుతాది నీకు. బ్రహ్మంగారిని నడియాడిన నేల మహానుభావుడు, ఆయన కాలజ్ఞానం రాసినాడు కానీ ఆయన గవినే ఆయన రాసిన రాత రాసిన చరిత్రని నువ్వు బూడి చేస్తావు, కొట్టి పగలగొట్టి మొత్తం నాశనం చేస్తావని కూడా తెలుసుకోలేకపోయినాడు. ఆయన కాలజ్ఞానం రాసినాడు కానీ నువ్వు చేసే అరాచకాల గురించి రాయలేకపోయినాడు. నువ్వు చేసే అరాచకాల గురించి ఆఖరికి రాష్ట్రంలో ఉండే విశ్వబ్రాహ్మణులంతా వచ్చి ధర్నా చేయాల్సి వచ్చింది నీకు. నువ్వు ఆ కాలజ్ఞానం గురించి మాట్లాడితే కూడా 8 నెలలు నువ్వు ఏం నోరు మెదపలేకపోయినావు. నీకు నేను చెప్తున్నా, నాకు సిగ్గు శరం ఉందా లేదా పక్కన పెట్టు. నీకు సిగ్గు శరం అంటే ఈ రోజుడి కూడా రెడీ. లోతట్టు ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో నీవు జిల్లా స్థాయి అధికారులు, నీ ఎంఆర్ఓకి ఏం తెలుసయ్యా? ఎంఆర్ఓకి పవర్స్ ఉన్నాయా తీసేసేటివి? ప్రొసీడింగ్స్ ఇచ్చే పవర్స్ ఎవరికి ఉన్నాయి? కలెక్టర్ గారికి ఉన్నాయి. దాన్ని డిలేట్ చేయాలన్నా ఏదైనా చేయాలంటే కూడా మళ్ళీ ఇన్క్లూడ్